ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈరోజు ఎవరెవరైతే తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ చదువును పక్కన పెట్టేసి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి, ఆ బిడ్డలను పక్కన పెట్టేసి, భర్తను పక్కన పెట్టి, భార్యను పక్కన పెట్టి, సెల్ ఫోన్ ముచ్చట్లలో సమయాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని మీ సమయాన్ని నాశనం చేసుకుంటున్నట్లయితే గమనించండి, బైబిల్ సెలవిస్తుంది మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటలకు లెక్క అప్పగించక తప్పదు. 9:00 తర్వాత, 9:30 తర్వాత ఫోన్లు వాడుతున్నట్లయితే గడ్డి పెట్టండి, ఇది ఫోన్లో మాట్లాడే సమయం కాదని చెప్పి తల్లులు తండ్రులు కాస్త పద్ధతి కలిగి జీవించండి. మీ బిడ్డలు ఫోన్ అని చెప్పి ఫోన్లో కూర్చుంటున్నట్లయితే వాళ్ళకి చెప్పండి, చదువుకుంటున్న బిడ్డలైతే 9 తర్వాత వాళ్ళు ఫోన్ ముట్టుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా చెప్పండి ఇది పడుకోవాల్సిన సమయం అని. మీ కూతుర్లు కానీ మీ కొడుకులు కానీ మీకు ఫోన్లు చేసి 9 తర్వాత మాట్లాడుతుంటే గడ్డి పెట్టండి, 9 తర్వాత మీరు పడుకోవాల్సిన సమయం, భర్తతోనూ భార్యతోనూ గడపవలసిన సమయం. అంతేగాని అస్తమాను ఫోన్లు పట్టుకుని మిడ్ నైట్ల వరకు మాట్లాడుకుంటూ కూర్చుంటే కాపురాలు నిలబడవు. దయచేసి సత్యాన్ని గ్రహించండి, గమనించండి, కాస్త వివేకం కలిగి జీవించండి. ఆ తల్లి ఫోన్ ముచ్చట్లో పడి ఆఖరికి బిడ్డను నాశనం చేసుకునే సమయానికి వచ్చింది. ఈరోజు చాలామందికి కంట్రోల్ అయినటువంటి వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది సెల్ ఫోన్ వల్ల, సెల్ ఫోన్లో మాట్లాడడం వల్ల, సెల్ ఫోన్లో చాటింగ్లు చేయటం వల్ల, సెల్ ఫోన్లో పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఈరోజు మానవత్వం మంట కలిసిపోతుంది. ఈ విషయాన్ని గమనించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మొదటిగా అబద్ధాలు ఆడడం మానేసేయండి. రెండోదిగా వ్యర్థమైన కబుర్లు చెప్పడానికి సెల్ ఫోన్ను ఉపయోగించకండి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకండి. కొంతమందికి ఒక వీక్నెస్ ఉంది, అదేంటో తెలుసా? ఇతరుల గుట్టు బయట పెడుతూ ఉంటారు, అదొక వీక్నెస్ వారికి. ఎవరికైనా ఏదైనా ఒక విషయం తెలిస్తే ఆ విషయం ఇంకా బీబీసీ, ఒకప్పుడు బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ లేక కంపెనీ, కొంతమంది బీబీసీలు ఉంటాయి, వాళ్ళకు ఒక విషయం తెలిస్తే చాలు ప్రపంచం అంతా తెలియజేయాల్సిందే. ఉన్నారా మన మధ్య అలాంటి బీబీసీలు ఎవరన్నా? మీకు ఏదైనా ఒక విషయం తెలిసింది అనుకోండి, ఇంకా అందరికీ చెప్పకుండా మీరు పడుకోరుగా, మీ పనే అది. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త. బీబీసీ అనేది ఒకటి ఉంది ఇంగ్లాండ్లో, చాలు ఆ కంపెనీ మీ ఇంట్లో పెట్టకండి, ఏకరువుగా ఊరంతా చాటించకండి, ఉపయోగం లేదు. మరికొంతమందికి ఎవరి గురించైనా తెలిస్తే, ఏ విషయమైనా తెలిస్తే ఇక దాన్ని దాచుకోవడం అస్సలు చేతి కాదు. ఎవరైనా పక్కింటి ఆవిడొచ్చి నాకున్న కష్టం ఇది, నా భర్త వల్ల వస్తున్న కష్టం ఇది, నా పిల్లల వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అని చెప్తే, గుట్టుగా చెప్తే ఏమండి, గుట్టుకి పాపం చెప్పిద్ది, ఎవరికి చెప్పొద్దే అని అంటే అస్సలు చెప్పను, ఆమె అలా వెళ్ళడం ఆలస్యం, ఇటు వెళ్ళిపోద్ది పక్కింటికి, వెళ్ళి మొత్తం చెప్పి ఎవరికి చెప్పొద్దే, ఈ వెళ్ళి పక్కింటి ఆవిడికి చెప్పి ఎవరికి చెప్పొద్దే, ఆహా సాయంత్రం అయ్యేసరికి ఊరు మొత్తం తెలిసిపోయింది, ఎవరికి చెప్పొద్దే ఊరంతా చెప్పేశారు. దయచేసి గమనించండి, ఇది కూడా నోటికి ఉన్నటువంటి ఏమందాం, లూస్ టంగ్. ఎవరైనా ఏదైనా విషయం నీతో పంచుకున్నట్లయితే దయచేసి మరొక వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేయొద్దు. నీ నోటికి కంట్రోల్ పెట్టుకోవాలి, అబద్ధాలకు నీ నోటి కంట్రోల్ పెట్టుకోవాలి, చెడ్డ మాటలు పలకకుండా మీ నోటిని కాపాడుకోండి, కపటమైన మాటలు రాకుండా మీ పెదవులను కాపాడుకోండి, అది మీకు మంచి రోజులు తీసుకొస్తుంది. ఈరోజు మీలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో మంచి రోజులు చూడలేకపోతున్నారంటే బహుశా మీ నోరు సరైంది కాదేమో. అందుకే మన పితరులు అంటూ ఉంటారు, నోరు బాగుంటే ఏం బాగుంటుందట, ఊరు బాగుంటుందట. నోరు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నోరు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది. కాబట్టి ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నాకు మంచి నోరు దయచేయి, కంట్రోల్లో ఉండే నోరు దయచేయి, అబద్ధాలు చెప్పని నోరు దయచేయి, చెడ్డ మాటలు పలకని నోరు నాకు దయచేయి, ఇతరుల గుట్టును రట్టు చేయని నోరు నాకు దయచేయి, ఇతరుల కుటుంబాల గురించి కొండెములు చెప్పని నోరు నాకు దయచేయి,
లేనిపోని వార్తలను పుట్టించని నోరు నాకు దయచేయి. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా కబుర్లు చెప్పే నోరు నాకు దూరం చేయి. ప్రార్థన చేద్దామా? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, టెక్నాలజీ పెరిగే కొలది ఆత్మీయత అణగారిపోతున్న రోజుల్లోకి మేము వచ్చేసాం తండ్రి. మమ్మల్ని మన్నించండి. ఈరోజు విన్నటువంటి వాక్యము ద్వారా మమ్మను సరిచేసినందుకు స్తోత్రాలు. సెల్ఫ్ కంట్రోల్ అది కలిగి మేము జీవించటకు సహాయం చేయండి. ఇంద్రియ నిగ్రహములలో ప్రధానమైనది నాలుక. ఆ నాలుకను అదుపులో ఉంచుకోవడం మాకు నేర్పించండి. నాయన, ఆత్మ చెబుతున్న మాట చెవులు గలవాడు విని బాగుపడునుగాక. ప్రతి ఒక్కరూ బాగుపడాలి, మంచి రోజులు చూడాలి. అట్టి కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.